మాట్లాడిన తర్వాత మళ్ళీ వస్తాను. రాజశేఖర్ గారు నమస్తే. మీకు సహచర వీక్ష ప్యానలిస్ట్లకి వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఓకే, బీజేపీ ఏం జరుగుతుంది, బీజేపీ ఎలా అడుగులు వేస్తుందని ఇప్పటి వరకు టెన్షన్. చంద్రబాబు నాయుడు గారికి పిలుపు వచ్చింది, ఆయన వెళ్తున్నారు, అక్కడ ఏ రకంగా పొత్తులో ముందుకు వెళ్ళాలి, ఎలాంటి సీట్లు సర్దుబాటు చేసుకోవాలని అక్కడ మాట్లాడి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యి ఫైనల్గా ముగ్గురు కూర్చుండి ఒక లిస్ట్ తయారు చేస్తారు. 3-4 రోజుల్లో లిస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కలిసి వెళ్ళడానికి సర్వం సిద్ధం. ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల ఫలితాలు చూస్తే ఏ పార్టీకి ఎంత ఓట్ల శాతం వచ్చిందో ఒకసారి మనం చేసుకుంటే కనుక 49% వైసీపీకి, 39% టీడీపీకి, 5.53 జనసేనకి, 0.83 అంటే 0.83% భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి అంటే 303 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీకి 0.83% ఓట్లు వేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెలివేశారు. అంత దారుణం అంటే దేశవ్యాప్తంగా విజయడంకా మోగించిన పార్టీకి 0.83 ఎందుకు వచ్చాయి అంటే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విభజన హామీలు ఇవ్వలేదు. అంటే ఇక్కడ ప్రత్యేక హోదా అంశంలో 3 ఉన్నాయి. అంటే మన పార్టీలు అన్నీ తీసుకుంటే వాళ్ళ స్టాండ్ ఒకటి చూస్తే ఇవ్వాల్సిన భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీకి వస్తే కావాల్సిన ప్రత్యేక హోదాని అంటే ఏ ప్రత్యేక హోదా ఇస్తే మాత్రమే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటు జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటు జరిగితేనే ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు మెరుగుతాయి, అప్పుడే ఆదాయం వస్తుందని చెప్పి చెప్పారు, ఆ ప్రత్యేక హోదా మాకు అవసరం లేదు అని అసెంబ్లీ తీర్మానం చేశారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే బాండ్ పేపర్ మీద రాసి పంపించిన ఒక విధంగా చెప్పాలంటే వినాశకారి, ఆంధ్రప్రదేశ్ వినాశకారి చంద్రబాబు నాయుడు గారు. సో మళ్ళీ తర్వాత ఎన్నికల్లో అది చూశారు, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అని యూటర్న్ తీసుకున్నారు, అది అయిపోయింది. సో మాకు ప్రత్యేక హోదా విషయంలో ఇస్తామని ఇవ్వని వినాశకారి భారతీయ జనతా పార్టీ అయితే, మాకు అక్కర్లేదు అని చెప్పి మళ్ళీ మాకు కావాలి అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మేము లడెంగే లడెంగే పాచిపోయిన లడ్డు అన్న పవన్ కళ్యాణ్ గారు ఇవ్వను పోన్న వినాశకారి శక్తితో మళ్ళీ జతకట్టడానికి తగ్గారు. అంటే ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వను ఉన్న పార్టీ, మాకు అవసరం లేదన్న పార్టీ, ప్రత్యేక హోదా ఇవ్వను పొమ్మన పార్టీతో పొత్తులో ఉన్న పార్టీ, ఈ మూడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వినాశకార శక్తులు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరోధకులుగా చూస్తారు ప్రజలు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వస్తే మాకు 25 ఎంపీలు ఇస్తే మేము పోరాడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు పోరాడలేదు, ఇది ముమ్మడికి నిజం, పోరాడలేదు, విసమ్మతి కూడా పోరాడలేదు. కాకపోతే విశాఖపట్నంలో బహిరంగ సభ జరిగితే అక్కడ మోడీ గారి సమక్షంలో మాకు ప్రత్యేక హోదా కావాలి అని అడిగారు. ప్రత్యేక హోదా కావాలి అని అడుగుతూ ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కంటే మాకేది ముఖ్యం కాదు, కాబోదు, కాజాలదు అని ఆ పదాలు దిక్కులు పిక్కటిల్లేలాగా మోడీ గారి సమక్షంలో కూర్చొని అడిగారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడబోయేది ఏంటంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ఈ టీడీపీ, ఈ జనసేన, భారతీయ జనతా పార్టీ మోడీ గారిని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్టు మాకు ప్రత్యేక హోదా కావాలని, మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కంటే ఏది ముఖ్యం కాదు, కాబోదు, కాజాలదు అని ఆయనను అడుగుతారా, అది ఇవ్వనన్న పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ మాటలు అడిగే అర్హత వాళ్ళకుందా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తారు. ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను అనేది జగన్మోహన్ రెడ్డి గారు దిక్కులు పెక్కటెళ్ళేలాగా డిమాండ్ చేశారండి. డెఫినెట్గా మరి ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వలేదు అంటే ఫస్ట్ ఇవ్వాల్సింది వాళ్ళ చేతిలో ఉంది, అడగాల్సిన బాధ్యత పోరాడాల్సింది జగన్మోహన్ రెడ్డి పోరాడలేదు, కానీ అడగలేదు అంటే ఎందుకు మాట్లాడటం, ఎందుకు పోరాడితేనే కదండి ఏముంటుంది, ఏం పోరాడాలి? డైలాగ్ వేసి పంచ్ డైలాగ్ వేసేసి సరే ఓకే అండి బాయ్ అంటే అయిపోద్దా డిబేట్? ఏం చేయమంటారు చెప్పండి? డిబేట్ కాదు, డిస్కషన్ కదా, ఏం చేయమంటారు చెప్పండి? ఆయన అధికారం ఉన్న వాళ్ళు విపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జంతర్ మంతర్ వెళ్ళి ధర్నా చేశారు, ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం ఆయన ఏం చేశారు చెప్తున్నా. ఇప్పుడున్న విపక్ష పార్టీలు జనసేన టీడీపీ అటువంటి ఏమి చేయలేదు, నిరవధిక నిరాహార దీక్ష చేస్తా అన్నారు, చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో, ఇప్పుడున్న పార్టీలు ఏం చేయలేదు, ఆయన చేసిన పోరాటం ప్రత్యేక హోదా కోసం విపక్ష నేతగా, ఇప్పుడున్న విపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి? సో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏదైనా సాధ్యం? సాధ్యం అంటల్లా, చేసిన పోరాటాల్లో మీరు మార్కులు వేసుకుంటా వెళ్తే 0 మార్కులు సరే మైనస్ మార్కులు ఉన్న పార్టీల కంటే కూడా 10 మార్కులు 15 మార్కులు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు బెటర్. అంటే 10 15 వచ్చిన పాస్ కాదు కదా, 50 పాస్ అయితేనే కదా, పాస్ మార్కులు ఎవరు లేరు, అది పాస్ అవుతేనే కదా సక్సెస్ ఎవరు లేరు. అంటే పాస్ అవ్వడానికి ఫెయిల్ అయ్యేవాళ్ళు ఎంతమంది ఉంటే ఇక్కడ మీ హాస్పిటల్ ఉన్న పేషెంట్ నీకు ఆక్సిజన్ తీసేస్తా నేను చంపేస్తా అనే డాక్టర్ వంక చూస్తారా, నేను బతికిచ్చే ప్రయత్నం చేస్తానని డాక్టర్ వంక చూస్తారా, బతికిచ్చే ప్రయత్నం చేసే డాక్టర్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు, నిన్ను చంపేస్తా అన్న వ్యక్తి ఏమో
నరేంద్ర మోడీ చంపేసే పర్వాలేదు, నాకే అభ్యంతరం లేదన్న పార్టీ చంద్రబాబు నాయుడు, నువ్వు చంపేస్తావా లేదా ఆంధ్రప్రదేశ్ అని ఆయనతో పొత్తు పెట్టుకున్నావా పవన్ కళ్యాణ్. ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఓకే అరుణ గారు ప్లీజ్ రెస్పాండ్. గతంలో లాగే ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక విమర్శ, కానీ ఆల్రెడీ గతంలో చేసినప్పుడు ఆ విషయం